హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నానండి, స్పెషల్ బ్లాగ్ అన్నమాట. మరి మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది నేను మీ అందరికీ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అందరూ కూడా మిస్ చేయకుండా చూడండి. మా ఇద్దరు అన్నయ్యలు వీళ్ళు, నేనైతే ఊరు వెళ్ళలేదండి, వెళ్ళడానికి అవకాశం లేక నేనైతే ఆన్లైన్లో పంపించేశాను రాఖీస్ మా అన్నయ్యలు ఇద్దరికీను. వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు. హ్యాపీ రక్షాబంధన్ అన్న, మార్నింగే కాల్ చేసి మాట్లాడాను, ఇద్దరికి కూడాను విషెస్ చెప్పాను. ఇంకా నేను ఆన్లైన్లో అయితే స్వీటును రాఖీలు అయితే పంపించేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నేను డైరెక్ట్ వెళ్ళడానికే ట్రై చేస్తాను. కుదరని పక్షంలో నేను పోస్ట్లో పంపించేస్తాను. ఇప్పుడు మనకు అన్నీ ఆన్లైన్ వచ్చేస్తాయి కనుక ఇంకా ఈజీ అయిపోయింది. మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళతో తీయించుకున్న ఫోటోలన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇవన్నీ ఒక మెమరీగా ఉండాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. కానీ జనరల్గా రాఖీకనే కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు మేము మా ఊరు వెళ్తూనే ఉంటాము, అందరం కలుస్తూనే ఉంటాము. ఇంక ఇదైతే ఈరోజు మా బాబు రాఖీ కట్టిన తర్వాత ఇట్లా మా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అనమాట. మరి మా అబ్బాయి మా అమ్మాయికి ఏం గిఫ్ట్ ఇచ్చాడు, మా అమ్మాయి ఏం ఇలా కట్టింది రాఖీ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఈరోజు మనకి రాఖీ పౌర్ణమి కాకుండా జంజాల పౌర్ణమి అని అంటాము. జంజం మార్చుకోవాలి కదా మరి ప్రతి వాళ్ళు కూడా. కాబట్టి మా బాబుకి మార్చిలో ఉపనయనం అయిన వాళ్ళు ఇట్లా ఫస్ట్సారి మార్చుకునేటప్పుడు మనం తప్పనిసరిగా బ్రహ్మగారి దగ్గర పూజ చేయించుకుని మాత్రమే మార్చుకోవాలి. కాబట్టి ఇలా ఈ ప్రాసెస్ అంతా మేము టెంపుల్లో చేయించుకున్నాం. ఈరోజు చాలా బాగా చేశారు ఆయన. ఇవన్నీ వీళ్ళ మెమరీస్ అన్నమాట. జంజాల పౌర్ణమి ఇంకా రాఖీ పౌర్ణమి అని అంటాం, రక్షాబంధను. మీ అన్న చెల్లెళ్ళ అనుబంధము లేకపోతే తమ్ముడు అక్క అనుబంధము, ఇవన్నీ రాఖీ పండుగ అనేది మనం అందరిళ్ళలో జరుపుకుంటూ ఉంటాం. ఎంతో చక్కగా హ్యాపీగా ఉంటాము అందరమును. ఒకళ్ళకొకళ్ళు రక్ష తోడుగా ఉండాలి. కష్టాలు వచ్చినా కూడా, సంతోషం వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా ఇదైతే ప్రాసెస్. ఇట్లా జంజము మార్చుకునే ప్రాసెస్ అన్నమాట. పూజ చేయిస్తున్నారు పంతులు గారు, చాలా బాగా చేశారు, ఎంతో శ్రద్ధగా చేసుకుంటున్నాడు మా బాబు కూడా. ఇది జంజాల పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టత అండి. ఇది చాలా మంచి రోజు, చాలా మంచి పరవడ రోజు. మనకి కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉంటుందో సేమ్ అదేవిధంగా శ్రావణ పౌర్ణమి కూడా చాలా విశిష్టత ఉంటుంది. యజ్ఞోపవీతం అనేది మార్చుకుంటారు, ప్రతి వాళ్ళు కూడాను మార్చుకోవాలి. ఇదైతే మేము మార్నింగే టెంపుల్కి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేయించుకున్నాము. మార్చిలో ఓపెనయనం అయ్యింది కదా, మరి ఫస్ట్ జంజాల పౌర్ణమి ఇది మా బాబుకి వచ్చేసి. ఎంతో చక్కగా చాలా యథావిధిగా పూజారి గారు అయితే మా బాబుకి జంజం అనేది అర్పించారు. ఇవి ముడులు ఉంటాయన్నమాట, అది గాయత్రి చెప్పించి యజ్ఞోపవీతం అయితే మార్పించారు. పాతది కూడా ఆయన చేతులతోనే ఆయన తీయించి మళ్ళీ గాయత్రి చెప్పిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కనుక మేము పంతులు గారితో చేయిస్తున్నాము. నార్మల్గా అయితే ఇంట్లో మార్చుకుంటూ ఉంటారు, కానీ ఇది ఫస్ట్ టైం కదా అందుకని మేము పంతులు గారితో చేయించాము. ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయితే పట్టింది. అంత శాస్త్రీయంగా చేయించారు ఆయన. చిత్రపూర్ కాలనీ దగ్గర దుర్గా టెంపుల్లో పంతులు గారు ఈయన. కదండి ప్రాసెస్.
ఇంకా రాఖీ పౌర్ణమి కదా, మరి మా బాబుకి రాఖీ కట్టుకుంది మా పాప, కాబట్టి గిఫ్ట్ ఇవ్వాలి కనుక నేను మా బాబు అయితే ఇట్లా షాపింగ్కి అయితే వచ్చేసాము, చిన్న గిఫ్ట్ ఏదో కొందామని వచ్చాము. ఇది ఒయ్యి కాలనీలో ఉన్న రాధాకృష్ణ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాము, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నామన్నమాట మా పాప కోసము. తనకేం చెప్పలేదు తీసుకుంటున్నామని, నేను మా బాబు అయితే వచ్చాము. అదొక సరదా అన్నమాట, మనకి రాఖీ అది కట్టినప్పుడు తమ్ముడు కానీ అన్న కానీ ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం, మనకి పూర్వం నుంచి వస్తున్న అన్వైతి కనుక అలా వాళ్ళ మెమరీగా ఉంటుంది. ఇంకా అలా కాకుండా ఒకరికొకరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అది మనం చిన్నప్పటి నుంచే అలవాటు అనేది చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అట్లా ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండి సంతోషం అనేది పంచుకుంటారు. ఇంకా సింపుల్గా స్వీట్ అయితే నేను సేమియా పాయసం చేసేసాను, గిఫ్ట్ కూడా కొనేసాం కదా, మా పాప కూడా ఆల్రెడీ రాఖీ కొని పెట్టించింది. నేనైతే సింపుల్గా సేమియా పాయసం చేసేసాను. ఈ సేమియా పాయసం కూడా ఎలా చేయాలి ఏంటంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూడొచ్చు. మనకు చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అన్నమాట ఇది. ఇంకా సేమియా పాయసం రెడీ అయిపోయింది, ఇంకా దీన్ని దింపేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి సేమియా పాయసం అనేది. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు, ఆల్మోస్ట్ చాలామంది ఇష్టపడతారు. ఇంకా తొందరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అయితే బెల్లం కలిపేసుకున్నాను, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను, అంతే. చాలా 5 మినిట్స్లో అయిపోయిందండి ఇది సేమియా పాయసం అనేది. టెంపుల్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా సింపుల్గా ఏ స్వీట్ అయితే మనకు తొందరగా అవుతుంది అనుకుని నేను ఇలా సేమియా పాయసం చేసేసాను. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమియా పాయసం. ఇంకా రాఖీ కట్టడానికైతే రెడీ అయిపోయింది, ఇట్లా రాఖీ అయితే తీసుకుని వచ్చి పెట్టింది. ముందుగా చక్కగా బొట్టు పెట్టేసుకుని హారతి ఇచ్చేసి పాయసం అయితే తిన్నారు, ఒకరికొకరు పెట్టుకున్నారు. రాఖీ చక్కగా వినాయకుడు రాఖీ అయితే తీసుకుని వచ్చిందండి, చాలా బాగుంది రాఖీ, ఎటువంటి విఘ్నములు లేకుండా చక్కగా ఉండాలని మా పాప అయితే అలాంటి వినాయకుడు రాఖీ అయితే సెలెక్ట్ చేసుకుంది. చాలా బాగా నచ్చింది రాఖీ అందరికీ కూడా. మంగళహారతి కూడా చక్కగా పాడిందండి, మంగళహారతి కూడా పాడాలి కదా మరి హారతి ఇచ్చేటప్పుడు. గోపాల పాల కృష్ణ కృష్ణ హే మోదందే శ్రీకృష్ణ మాం పాహి గోపాల పాల కృష్ణ కృష్ణ నంద గోపానందన శ్రీకృష్ణ కృష్ణ నంద గోపానందన శ్రీకృష్ణ కృష్ణ యదో నందన భక్త చందన కృష్ణ కృష్ణ ఏ మోదందే శ్రీకృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. రాఖీ అయితే కట్టేస్తుందండి, ఇంకిద్దరు కూడా చాలా హ్యాపీ. ఇంకిప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ అనేది మిగిలింది, మరి ఏం గిఫ్ట్ ఇచ్చింది అనేది నేను ఇంకా వీడియోలో చూపించబోతున్నాను. స్వీట్ తిన్న తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ ఇవ్వబోతాడు. ఓకే, సర్ప్రైజ్ అన్నమాట మా అమ్మాయికి. చిన్న గిఫ్ట్ ఏమి ఇచ్చారా అని చెప్పి ఆత్రంగా ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. ఆ
చూడంగానే ఫుల్ ఖుషి, ఇంకా హ్యాపీ అనమాట. తనకి ఎన్ని రోజుల నుంచో ఇట్లా సెకండ్ టాప్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్గా ఉండేది. ఇంకా రాఖీ పండగ వచ్చింది కదా, ఇట్లా గిఫ్ట్గా ఇప్పిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి మేమైతే అది తీసుకున్నాము, రాధాకృష్ణ జ్యువెలర్స్. వెరైటీస్ బాగున్నాయండి, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఆ జ్యువెలరీ షాప్లో. ఇంకా ఈరోజు అయితే ఇలా రాఖీ పండగ అయితే ఇట్లా జరుపుకున్నాము, చాలా హ్యాపీ. చివరిగా కాళ్ళకైతే దండం పెట్టుకుని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడనమాట. పెద్దవాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇవండి ఈరోజు మా రాఖీ సెలబ్రేషన్ అనమాట. మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.